హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్లీ ఐడియాస్ విత్ నవీన. ఏంటనుకుంటున్నారా? ఆనియన్స్. ఆనియన్స్ కానీ చుట్టూ కిందకు పెట్టు. చూడండి, ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇలానే పొడుక్కుంటారు అన్నమాట పిల్లలు. తర్వాత పొడుగు గురించి పొట్టుగా రౌండ్గా అలా అయ్యి ఒక రకమైన లాస్ట్గా వచ్చి మనల్ని బాగా సతాయిస్తారనమాట. అలా ఉన్నాయి కదా ఇవి. పీక కొంచెం అందులో అయ్యా రే శ్రీనిది, ఎందుకు పీకుతుంది? లేదు లే, ఇప్పుడు అదే చైనా వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఒక ఫుడ్ తింటారు కదా, ఆ ఫుడ్ తింటూ ఒక నిమిషం ఆ ఫుడ్ తింటూ ఇది ఒకటి పర్రపర్ర నమ్మలేస్తారనమాట. అలా పర్రపర్ర అనుకోండి నమ్మలేచ్చులే కానీ, ఎందుకంటే స్ప్రే చిన్న ఒక నిమిషం మీరు. సో ఏంటంటే మధ్యలో నాకు కొంచెం డిస్టర్బెన్స్, ఎందుకొస్తుంది నా పిల్లలకి ఏదో గొడవ పెడుతున్నారని వీడియో ఆఫ్ చేశాను అనమాట. ఇవి చాలా బాగుంటాయండి. చిన్నప్పుడు ఆనియన్స్ అంటే చిన్న చిన్న ఉల్లిపాయలు ఉండి, అవి వలచడానికో గంట కొయ్యడానికో గంట పెట్టేది. ఇప్పుడు అంటే పెద్ద ఎద్ది ఉన్నాయి, ఒకటి ఇలా తీసేసి ఒక కట్ చేస్తే ఇన్ని మొక్కలు అయిపోతుంది. అలా చిన్నప్పుడు ఎంత ఉండే కదా ఆనియన్స్, మేము ఇలాంటివి ఏమున్నాయి వాళ్ళు కట్ చేసేటోళ్ళు. చాలా బాగున్నాయి, చూపిస్తున్నాయండి. నా చెట్టు కాసులు, చెట్టు కాయడం కాదమ్మా, కాయవి ఇవి కింద వస్తాయి మట్లో. ఎంత బాగున్నాయి, ముద్దగా చిన్న చిన్న. ఒకవేళ ఒట్టిగా తినే వాళ్ళు అయితే సలాడ్లో నమ్మలేచమ్మా. ఇప్పుడు సలాడ్లో కూరలు వేసి సలాడ్లాగంటే, ఇప్పుడు మనం చికెన్ కానీ ఏదైనా ఫ్రై అయితే చేసుకున్నప్పుడు ఇది పక్క నుంచి నమ్మలేచ్చు బాగుంటుంది తెలుసా. ఈ ఆకులు ఏంటి? స్ప్రింగ్ ఆనియన్స్. సో మనం నమ్మలేము కాబట్టి నేను ఏం చేస్తానంటే, స్ప్రింగ్ ఆనియన్స్ అవే గ్రీనిష్ తీసేసాము, ఎగ్ కర్రీలో చేస్తా. ఈ ఒలిపాయలు ఉన్నాయి కదా, అవి తినడానికి ట్రై చేద్దాం. మీరు ఏమంటా ఏదో ఒకటి మొత్తానికి అయితే ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసే కంటే ఒట్టిగా తిండి బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇవి స్ప్రౌట్స్ నిదమ్మా, స్ప్రౌట్స్ లైక్ ఆనియన్ స్ప్రౌట్స్ లాంటివి, ఇవి చిన్న చిన్నవి కదమ్మా. ఇవి కూరలు వేస్తే దీనికి ఉన్నది అన్నీ పోతాయి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ బాధ వేస్తుంది అనమాట, అదే ఒట్టిగా తిన్నామనుకో చాలా బాగుంటుంది మీకు తల్లి. సో ఎలా అవైలబిలిటీ ఉంటే అలా కానిచ్చేద్దాంలే, కానీ ఇప్పుడు కాదు. బాగున్నాయి కదా, నీట్గా ముద్దగా చిన్నగా తెల్లగా. గార్డెన్లో ఉంటే కోసుకొచ్చేసి ఇలా ఫ్రెష్గా కడిగి పెట్టాను అనమాట. తొందర ఎక్కువ నీకు చిన్నగా ఉన్నప్పుడు కోసేసావు. అది కూడా పాయింటేలే. ఎనీవే, ఎండిదాకా ఉంటే ఆనియన్స్ రెడీ అయ్యండి. నేను ఎండిదాకా ఉంచలేదు, తీసుకొచ్చేసాను. అందుకే ఇంత చిన్న కథ అలాగే బ్యూటిఫుల్. ఈ వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి ప్లీజ్. ఓకే, ఏదో చెప్పడం మర్చిపోయాను. నాలుగు మోటివేషన్ ఎంత ఉంటుంది, నాలుగు ఎనర్జీ లేదు, ఫుల్లీ టైర్డ్ ఉన్నాను ఈరోజు. నేను నిజంగా ఈ పొడి వరకుగా తీసుకొచ్చానండి, అవన్నీ అందులో వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చి క్లీన్ చేసే వరకు నా నడు మామూలుగా నొప్పి రావట్లేదు బాబు. ఇప్పుడు వచ్చిన నొప్పి వస్తుంది. సరే అని చెప్తాను డైరెక్ట్, చెప్పు. ఒకసారి గుర్తించి మర్చిపోయాను. చెప్పరా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు కనుక నచ్చితే నాలో మోటివేషన్ నింపేయండి, లైక్ చేసి. బాయ్ బాయ్.